ఆంధ్రప్రదేశ్లో ఈ రాజధాని వివాదం ఎప్పుడు కొలుక్కొస్తుందో తెలియదు కానీ రోజుకో ట్విస్ట్ అయితే తెర వస్తుంది ఎట్టి పరిస్థితుల్లో అమరావతినే పూర్తి స్థాయి రాజధానిగా కంటిన్యూ చేయాలి అనేది తెలుగుదేశం పార్టీ మొదటి నుంచి చెబుతున్నది కొన్ని కొన్ని డిమాండ్లు కూడా తెర మీద తీసుకొస్తుంది అయితే ఇదే టైంలో ఎట్టి పరిస్థితుల్లో మూడు రాజధానులు ఏర్పాటు చేస్తామని చెప్తుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నారు కాబట్టి సో ఇటువంటి టైంలో ప్రజా వ్యతిరేకత ఎలా ఉంది అని చూపించే ప్రయత్నం అయితే చాలా బలంగా చేస్తుంది తెలుగుదేశం పార్టీ ఇందుకు సంబంధించి ఆన్లైన్ సర్వే ఏర్పాటు చేసింది ఆన్లైన్ సర్వే ద్వారా ఎవరైనా దాంట్లో ఓటు వేయచ్చు అంటే మూడు రాజధానులు కోరుకుంటున్నారా లేదంటే అమరావతిని రాజధానిగా ఉంచాలని కోరుకుంటున్నారా అనేది అయితే ఈ సర్వేలో ఇప్పటి వరకు అందరూ వేస్తున్నారు తమ అభిప్రాయాన్ని తెలియజేస్తున్నారు అసలు కంటిన్యూ చేయాలా అమరావతిని రాజధానిగా లేదంటే వద్దా అనే దాని మీద అయితే ఈ ఆన్లైన్ సర్వేకు విశేష ఆదరణ అయితే వస్తుంది సర్వే ప్రారంభించిన ఆరు రోజులకి మూడు పాయింట్ డెబ్భై ఆరు లక్షల మంది తమ అభిప్రాయం చెప్పారు సర్వేలో పాల్గొన్న వారిలో ఎక్కువ శాతం తొం అంటే దాదాపు తొంభై ఐదు శాతం మంది అమరావతిని ఏపీ రాజధానిగా కొనసాగించాలి అని చెప్పి కోరారంట అంటే ఇది ఏపీ విత్ అమరావతి డాట్ కామ్ పేరుతో తెలుగుదేశం పార్టీ ఒక వెబ్సైట్ని రూపొందించింది దీని ద్వారా ప్రజల అభిప్రాయాన్ని తెలుసుకుంటున్నారు ఎప్పటికప్పుడు సర్వేలో పాల్గొన్న వాళ్ళంతా కూడా ఏపీ రాజధానిగా అమరావతిని కొనసాగ్ కొనసాగాయించాలి అని చెప్పి కోరుకుంటున్నారు అనేది టీడీపీ వర్గాలు చెబుతుంది అంటే ఇక్కడ ఓకే సర్వే పెట్టారు చాలా బాగుంది ఇక్కడ వైసీపీ నేతలు చేస్తున్న విమర్శ ప్రధానంగా కొంతమంది రాజకీయ పరిశీలకులు వేస్తున్న అంచనాలు ఏంటంటే ఇటువంటి సర్వేలు పెట్టినప్పుడు ఏ పార్టీ వాళ్ళు పెడతారో ఆ పార్టీకి అనుకూలంగా రావడం ఎందుకంటే వాళ్ళు వాళ్ళకి సంబంధించిన సోషల్ మీడియాలో దీన్ని ప్రమోట్ చేసుకుంటూ ఉంటారు ఈ వెబ్సైట్ని సో ఆల్మోస్ట్ ప్ర ప్రస్తుతం ఫర్ ఎగ్జాంపుల్ వైఎస్ఆర్సీపీనే తీసుకుందాం వైఎస్ఆర్సీపీకి సంబంధించి ఎటువంటి ప్రచారం అయినా సరే వాళ్ళ సోషల్ మీడియా వేదికగా వాళ్ళ పేజీల్లో కానీ వాళ్ళ ఫేస్బుక్లో కానీ ట్విట్టర్ ఖాతాల్లో కానీ ప్రమోట్ చేసినప్పుడు వాళ్ళ ఫాలోవర్స్ అందరూ వైఎస్ఆర్సీపీ అభిమానులు జగన్ గారి అభిమానులు ఉంటారు కాబట్టి ఎక్కువ శాతం వాళ్ళకు అనుకూలంగానే వస్తాయి తెలుగుదేశం పార్టీలో కూడా అదే జరుగుతోంది అనేది ఇప్పుడు చాలామంది విశ్లేషకులు చెబుతున్నమాట ఎందుకంటే వాళ్ళు ఏర్పాటు చేసింది కాబట్టి ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ స్టాండ్ అమరావతిని రాజధానిగా చేయాలి అనేది కాబట్టి వాళ్ళందరూ అమరావతికి అనుకూలంగానే ఓట్లేస్తారు అలా కాకుండా ఏదైనా థర్డ్ పార్టీతోనో ఒక సర్వే నిర్వహించడమో లేదంటే ఒక ఓటింగ్ లాంటిది ఏర్పాటు చేసి బయట వాళ్ళకి అప్పచెప్పి నిజాయితీగా నిబద్ధతగా ఒకవేళ ప్రజల అభిప్రాయం సేకరించి అది కూడా ప్రధానంగా అన్ని ప్రాంతాల్లో చేయాలి అటు ఉత్తరాంధ్ర దగ్గర నుంచి ఇటు రాయలసీమ ఇలాగ అన్ని ప్రాంతాల్లో చేస్తే అది కాస్తంత జెన్యున్గా ఉంటుంది ప్రజలు కూడా నమ్మేలా ఉంటుంది అలా కాకుండా తెలుగుదేశం పార్టీ ఒక వెబ్సైట్ని పెట్టి ఓటింగ్ వేయండి అంటే అందరూ తెలుగుదేశం పార్టీ అనుచరులు అందులో తెలుగుదేశం పార్టీకి చెందిన వాళ్ళే ఉంటారు కాబట్టి ఖచ్చితంగా వాళ్ళకి అనుకూలంగా అయితే రిపోర్ట్ వస్తుంది అలా కాకుండా ఏదో టీడీపీ నిర్వహించిన ఈ సర్వే అని ప్రజలు మూడ్గా చెప్పడం అనేది ఎంతవరకు సమంజసం అనేది కొంతమంది ప్రశ్నిస్తున్న ప్రశ్న అంటే ఇలాంటి సర్వేలు పెట్టి ప్రజా వ్యతిరేకత ఉంది మూడు రాజధానుల మీద అది నిరూపించుకోవాలనుకోవడం రాజకీయాల్లో అది ఒక భాగమే అవుతుంది తప్ప అది ప్రజాభిప్రాయం కాదు అంటున్నారు కొంతమంది రాజకీయ విశ్లేషకులు ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్